మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారాపల్లి గ్రామంలో 17వ వార్డులో ఈరోజు శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్లు మరియు పోచారం మున్సిపాలిటీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శేషారావు జాదవ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సెక్రటరీ కేతావార్ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. మరియు కార్యక్రమం ఆర్గనైజర్ సంజు నాయక్, శంకర్, సంతోష్ నాయక్, జై జాదవ్, రమేష్ జాదవ్, బాబురావు పటేల్ మరియు బంజారా మహిళా మనులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శివలాల్ మహారాజ్ కీ జై. జై శివలాల్ మహారాజ్ కీ జై. మహారాజ్ పడ దూ పడ వారి గారు నార్ ఫోటో దగ్గర ఉంది మహారాజ్ గారు. శివలాల్ మహారాజ్ కీ జై. శివలాల్ మహారాజ్ కీ నార్ ఇంత సే అప్తమాద సేవయం. మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి 285వ కారణంగా మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మా గిరిజన సమాజానికి చెందిన దేవుడు, బంజారా సమాజానికి దేవుడు. ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇలాంటి ఘనకారంగా చేయడము మాది ఒక స్పెషలిస్ట్ అనువితి. ఈ సంత సేవలాల్ అంటే ఎవరు? దేవుడు. అంటే దేవుడు గురు, బంజారా సమాజానికి గురువు. ఇప్పటికీ ఆయన జయంతి 285వ జయంతి ఈ రోజుకి. అట్లే అలానే చేస్తూనే ఉంటాము. ఆ విధంగా మీరు ఇట్లా చూసేటోళ్ళకి ఇట్లా మాకు ఈ యజ్ఞం ఏంది చేస్తారు? ఈ యజ్ఞం చాలా, ఇది యజ్ఞం అంటే అన్న మనము ప్రతి దానికి మా శేలాల జయంతికి అది హోమ్ కావాలి పక్క, లేకపోతే నడవాలి. హోమ్ కావాలా? హోమ్ కావాల్సిందే ఆ జయంతిది. అంటే ఎందుకు ఎందుకు చేస్తారు హోమం? హోమము మేము శుభకార్యం జరగడానికి ముందు మా సమాజంలో ప్రతి పండుగకు ముందు హోమం ఎందుకు చేస్తామంటే దేవతలకు మొక్కుంటాం. మా ఆరాధ్య దేవమైన మరియమాత మరియు సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అమ్మవారి పూజతో పాటు సంత సేవలాల్ మహారాజ్ పూజ గిట్లా జరుగుతుంది. దానికి హోమరూపంగా మా సమాజం అమ్మవారు అంటే తల్లి కాదు, మా సమాజం అంటే సమాజం మొత్తానికి బంజారా సమాజానికి మాతగా గురు మా దేవతగా మేము కొలుస్తాం. ప్రతి ఇంట్లో మేము దేవతగా కొలుచుకుంటాం. అయితే మాకు బాట నేర్పి మాకు బతుకు తెరివి నేర్పిన గురువు ఆ రాజు 2000 మాకు ఎప్పుడైతే మా రాజ్యం కోల్పోయిన తర్వాత మేము క్షత్రియులం, రాజవంశంలో రాజవంశం మాది. వాస్తవానికి అంటే
ఫస్ట్ పృథ్వీరాజ్ చవాన్, రాణా ప్రతాప్ సింగ్ మా గురువులు, మా రాజులు. వాళ్ళు దండయాత్ర, వాళ్ళ మీద దండయాత్ర జరిగి వేరే వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత మమ్మలను చాలా దారుణంగా హింసించిన రోజులు ఉన్నాయి అప్పుడు. తర్వాత ఏమైందంటే మా సమాజం మొత్తం చీలిపోయింది. మాది రోషంతో కలిగిన సమాజం మాది. ఎవరు ఎవరికి బానిసగా లొంగరు. రాజు ఉంటే న్యాయంగానే ఉత్తారు, లేకపోతే గర్భానికి తర్వాత నిలబడతారు. కావున మాకు అన్యాయం జరుగుతాయి, మా ఆడపడుచులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే బతుకు తీరు కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి అడవుల పాట వెళ్ళిపోయినారు గతంలో. మీరు కూడా సిటీలో ఉండేవారు? సిటీలో ఉండేవాళ్ళం అప్పట్లో. మా రాజ్యం మా చేతిలో ఉండేది సమాజం. అయితే గతంలో ఇక జరిగిన మా దండయాత్ర, మా రాజులను ఊడగొట్టిన తర్వాత, దండయాత్ర ఆక్రమించుకున్న తర్వాత అరెస్ట్మెంట్ జరగడం జరిగింది. మా మహిళల మీద వారార్చకం జరిగితే మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరు సమాజంలో ఉంటే మనం బతకనియరని చెప్పి ఆనాడు వెళ్ళిపోయిన తర్వాత వేషధారణ మారిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి గూడారాలు ఏర్పాటుకున్నారు. ఏడనే నీళ్లు ఉన్న దగ్గర చూసుకొని ఆవులను మెప్పుకొని మా సంత సేవలాల్ మహారాజ్ అనేది మా గురువు అప్పుడు. మా సమాజానికి మీరు ఎక్కడైతే ఉంటే ఎన్ని రోజులు పారిపోతారు, ఎక్కడైతే ఉంటే అక్కడే స్థిరనివాసాన్ని నిరపరచుకొని ఆవులను మాకు ఆదాయం కోసము పాలు అమ్ముకొని బతకడానికి ఆవులు పెంచుకోమని చెప్పారు, వ్యవసాయం చేసుకోమని చెప్పారు. అడవిలో ఎక్కడ నీళ్ళుంటే అక్కడే బతుకమని చెప్పి ఆకులల్లాలతో బతికిన ఆ రోజులు మా సమాజంలో దారుణంగా బతికారు. తర్వాత రాను 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 వాళ్ళకి సమాజం అందరికి దేశం మొత్తం తిరిగిండు. సంత సేవలాల్ మహారాజ్ దేశం మొత్తానికి, మా సమాజానికి మేలు కొల్పడానికి దేశం మొత్తం తిరిగిండు. దేశం మొత్తం తిరిగి ఎక్కడైతే మా బంజారా సమాజాలు చీలిపోయి ఉన్నారో అందరినీ ఏకదాటిగా మీరు అక్కడే ఉండండి అని చెప్పి సమాజం గురువు నేర్పిన, మాకు బాటలు నేర్పిన, మా బతుకు తెరువు నేర్పిన గురువు కాబట్టి మేము గురువుగా భావించి దైవంతో సమంతో అతనికి వెళుతూ ఉంటే నదులు దాటనీయకుండా ఉంటే మాత మా అమ్మవార్లు అంటే మా అమ్మవారు ఏమైతే అమ్మవారిని కోల్చుకుంటే అతనికి స్వాగతం పలకడానికి ఆ నదులు బాటలు వేసినాయి. అందు సందర్భంగా మేము దైవంతో సమానంగా కొలుస్తాం మా సేవలాల మహారాజ్కి. మా గురువు అంటే కొంతమంది అందరు జాబులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి కదా, చాలా మంది మీ వేషధారణ తగ్గిపోయింది. ఆ వేషధారణ తగ్గిపోయింది కానీ మా సమాజంలో మా సమాజంలో ఏదైతే పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఖచ్చితంగా పాటిస్తారు. వేషధారణ మారిపోయింది సమాజంలో. ఇప్పుడు 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 మేల్కొంటున్నారు, చదువుకుంటున్నారు, జాబులు వచ్చినాయి, కానీ ఇంకా ఇంకా వేషధారణ ఉంటే మంచిదా? వేషధారణ మంచిదే, కానీ ఇప్పుడున్న ప్రాశ్చాత్య అలవాట్లు నేర్చుకొని ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి వేషధారణ వద్దు అని చెప్పి మా పెద్ద మనుషులు వేషాలు వేసుకుంటారు. పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యువకులు కానీ యువతులు కానీ ఆడపడుచులు కానీ మళ్ళీ అదే వేషధారణ చేసుకుని పూజలు జరుపుకుంటారు. ఖచ్చితంగా మా ఆచారం ప్రకారంగా పూజలు జరగడానికి కారణం ఏంటంటే వేషధారణ అప్పుడు వేసుకుంటారు. మిగతా టైంలో మామూలుగా పబ్లిక్లో ఎట్లయితే ఉన్నారో అట్లా చలామణిలో అవుతున్నారు. అమ్మ ఈ బంజారా పూజ ఎందుకు చేస్తారు? మా దేవుడి గురించి చేస్తున్నాం అందరు. మేము బంజారా అని మా దేవుడి గురించి మేము చేస్తున్నాం. అంటే గతంలో అని ఇవన్నీ ఏషా వేసుకునేవారు కదా, ఇప్పుడు వేసుకుంటలేరు కదా? ఏ వేసుకుంటాం, మాది ఉన్నాయి, మేము బంజారాది వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసుకోవట్లేరు కదా చాలా మంది? ఏ అందరు వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటలేరు? కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. పూజ చేసుకున్నప్పుడు వేసుకుంటారు, పూజ చేసుకున్నప్పుడు వేసుకుంటారు. బంజారా ఈ పండుగ సార్లు మేము సంవత్సరం చేసుకుంటాం. మాకు ఇంత స్థలం లేదు, స్థలం కాలే మాకు కొంచెం. ఈ స్థలంకు మాకు ఇది కాదు, అయితలేదు స్థలం పూజ చేసుకోవడానికి, గుడి కట్టడానికి. పూజ చేసానికి గుడి కూడా కడతాము, గుడి కట్టడానికి లేదు, స్థలం లేదు మాకు కాలే. గుడి కట్టడానికి జాగ కావాలి. ఇప్పుడు మాకు రోజు రోజు కొంచెం పెరుగుతూనే ఉన్నాయి పబ్లిక్ పెరుగుతూ. సంవత్సరం మేము చేస్తూనే ఉంటాం. ఇక డ్రెస్ కూడా వేసుకుంటాం. ఈ డ్రెస్ కు ఒక డ్రెస్ కు మాకు అయితే 7,000 అవుతుంది. 7,000 రూపాయలు 7,000 అవుతుంది మా డ్రెస్ కు. ఖర్చు ఎక్కువ అవుతాయి, కుట్లు కూడా ఎక్కువ అవుతాయి. మాకు కావాలి, మాకు కూడా ఏ ప్రభుత్వం కూడా సాయం చేయాలి మాకు.